ఫుడ్లో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? టేస్టీ ఉంటే చాలు. టేస్టీ అంటే ఇదే మేడం. బ్రో బ్రో షూట్ తర్వాత బ్రో. ఏంటి మమ్మీ ఎవడు ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? Yeah, I'm not eating, it's got leg. Hey, no, no, I won't eat crab. Oh crab. My God, why are you showing it like that? No. దీనికి పార్ట్ 2 కొడు. దాంట్లో మేము మీరు చేయాలి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ రోల్. నా పొలంలో మొలకలు వచ్చాయి. నాకు ఏం యూజ్ ఈ ఇంటర్వ్యూకి? ఏంటి బ్రో అంత మాట? ఓ మై గాడ్. మేడం ఇది అది కాదు, ఓన్లీ షెల్లే, ఇది తీసేయొచ్చు. నో నో, ఓ మై గాడ్ నో, ఐ యామ్ నాట్ పోజింగ్ విత్ లాబ్స్టర్. నో. స్పెషాలిటీ ఏంటి? ఆంధ్ర క్యూజిన్ ని మిక్స్డ్ విత్ మెక్సికన్. ఓ వావ్. అయ్యా 19th పారిజాతం పర్వం 1 వస్తుంది. ఆ 1 చూసి సూపర్ డూపర్ హిట్ చేయండి. అయ్యా 2 లో కలుద్దాం మళ్ళీ మనం. Please subscribe to Tasty Teja. Tasty Teja. Welcome to Tasty Teja. Really stop food with pan. Ela unnaru? Bagunnara? I'm super excited because I am with Shraddha Das garu. Chala happy ga unnanu endukante first time chesinappudu hero garu tho chesanu and ippudu solo ga heroine garu dorikaru naaku. Inga nannu aapede evaru leru ee video lo. Madam ekkadiki vachavu ante Friday. ఈ రోజు ఫ్రైడే కాకపోయినా మనం ఫ్రైడేకి వచ్చేసి స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ చెప్పాను కదా, మనకి ఆంధ్ర క్యూజిన్ ని మిక్స్డ్ విత్ మెక్సికన్. ఓ వావ్. బేసిక్ గా ఆంధ్ర క్యూజిన్ సూపర్ ఉంటది, మెక్సికన్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది. అండ్ రెండు నా ఫేవరెట్. సో ఆ రెండింటిని కలిపి నా లెట్స్ సీ. ఆ రెండింటిని కలిపి మీకు ఈ రోజు టేస్ట్ చేస్తాను. రెండు మేడం వెళ్దాం లోపల. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దాం అంటే బరూట్ పోదాం మేడం. ఓకే. బరూట్ కాదు, బురిటో. బురిటో అంటారు దాన్ని. బురిటో. ఇది మీ ఫుడ్ బ్లాగ్ కదా. బురిటో. 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 ఓకే అమ్మా ఫైన్. దాని నాకు కూడా తెలియదు నేను సేయింగ్ కరెక్ట్ అను. బట్ బ్రో ఏం ఐటమ్స్ ఉన్నాయి మనకి? బురిటో బోస్ టాకోస్ నాచోస్. ఇది మొత్తం డ్యాన్స్. చాలా సాడ్లీ చెప్తారు. అది టాచోస్ నాచోస్ అంటే డ్యాన్స్ పేర్లలే ఉన్నాయి మేడం నాకు. అయ్యే నాచోస్. మీరు ఏం అన్నారు చెప్పండి వీటిలో? ఇది టాకోస్ నా. ఓకే. వెజ్ వెజ్ బురిటో ఉందా? హా. అవి ఆంధ్ర నుండి తెప్పించారు మేడం. ఎక్కడ ఆంధ్ర? ఏం లేదు ఇక్కడ ఆంధ్ర ఫుడ్. అది ఆంధ్ర మేడం. ఎక్కడ? క్యాలీఫ్లవర్ ఆంధ్రది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని ఆంధ్రదే. అదే బ్రో అన్న అవసరం లేదు బ్రో, ఒకటి రెండు సార్లు మా ఇద్దరికి ఎక్కువ వద్దు. ఇది రాజ్మాను, కిడ్నీ బీన్ రాజ్మా, కిడ్నీ బీన్స్, కిడ్నీ షేప్డ్ బీన్స్. ఇవి మంచిగా పోతాయి మేడం బీన్స్. బట్ ఇది ఈటింగ్ చాలా డిఫికల్ట్, ఫుల్ ఫాల్ అయిపోతుంది. ఫాలో అవ్వకుండా కొంచెం తిందాం మేడం. ఫుడ్లో మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? టేస్టీ ఉంటే చాలు. టేస్టీ అంటే ఇదే మేడం. టేస్టీ ఉంటే తేజ, టేస్టీ ఉంటే చాలు. అదే టేస్టీతో ఏది తిన్నా టేస్టీ ఉంటుంది అంతే కదా. జస్ట్ టేస్టీ ఉంటే చాలు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ కుజీన్స్. ఓకే. అయితే ఈరోజు మీ ఫేవరెట్ ఏంటి? యాక్చువల్లీ ఎవరు మీకు అడిగారా కి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? టేస్టీ తేజాస్ ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ అంతా అయిపోయిన తర్వాత, ఐ మీన్ తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ తాగితే రిలీఫ్ మేడం. అది ఓకే. తాగితే అన్ని టేస్ట్ బాగుంటుంది మీకోసం. కానీ మీ ఫేవరెట్? ఆలు. ఆలు. కానీ కుజీన్ ఐ మీన్ మెక్సికన్, ఇటాలియన్, చైనీస్. ఆంధ్ర మన నాటుకోడి, ఐ మీన్ పులావ్, చాప పులుసు. అది నెక్స్ట్ లెవెల్ మేడం. నాకు పులిహోర. పులిహోర నేను కలిపే పులిహోర ఫేవరెట్ విత్ దహీ. నేను కలిపే పులిహోర. మీరు కాదు. అబ్బా చూస్తుంటే నోరు వరకుంది. దాన్ని అయితే అయిపోయింది, మనోడేదో మ్యాజిక్ చేసాడు దాన్ని. బ్రో ఏంటి బ్రో అది ఏం పేరు? దాని పేరు
టాకోస్. Cheers. ఎలా హౌ టు ఈట్ దిస్? మై గాడ్. ఐ విల్ షో. మీరు తింటారా? ఐ విల్ షో. వాట్ షో? వాట్ ఇస్ దట్ టు షో ఇన్ దిస్? ఇది ఓన్లీ ఆహా ఫైన్ పైన అండి. లోపల ఐటమ్ ఆలు లేదు కానీ ఆలు లేదు బాగుంది. మీకు ప్రాన్స్ అండ్ ఫిష్ ఇక్కడ సీ ఫుడ్డే ఫేమస్ మేడం. ఓకే. మీకు ఈరోజు కానీ ఇది ఆంధ్ర మెక్సికన్ స్టైల్. ఎస్ ఎస్. ఓకే. సీ ఫుడ్తో మీకు ఫీస్ చేస్తాయి పూట మామూలు కొడతాం. మీరు ఎక్కడికి వెళ్ళిన నెక్స్ట్ టైం నుంచి అక్కడ నుంచే ప్రాన్స్ కావాలంటారా? అలాంటి ప్రాన్స్ పెట్టిస్తా. సరే వెళ్దాం బండి. మీకు మేడం ఫైనల్గా టాకోస్ తిన్నాము. టాకోస్ తర్వాత మనకి బరిటోలు వచ్చేసి బరిటో ఈ పేరు తిరగట్లేదండి నోరికి. బురిటో బౌల్ ఏంటి తేజ? ఐ మీన్ నేమ్ తో యూ షుడ్ నో నా ప్రాపర్లీ. అంటే నోరు తిరగట్లేదు. అండ్ ఇదిగోండి మీ ఫేవరెట్ ఫిష్. ఫస్ట్ ఫిష్ యాడ్ చేసేద్దాం. సరే హ్యావ్ వన్. మీరు తినడానికి రెండు తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. సారీ అండి సేపు మీకు వెయిట్ చేయించినందుకు. మనం లేట్ చేయొద్దు. మీకోసం చాలా ఆర్డర్ చేసా. ఇక్కడికి వచ్చే ప్రతి ఐటమ్ మీరు టేస్ట్ చేయాలి. ఎలా ఉందో నాకు చెప్పాలి ఈ పూట. అదేంటి మేడం? వాట్ ఈస్ దిస్? ప్రాన్. అంత పెద్ద ప్రాణా? నాకేం తెలుసు, మీకు తెలుసా? మీరే ఆర్డర్ చేశారా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పారిజాత బర్మం రీసెంట్గా ట్రైలర్ కానీ టీజర్ కానీ మేము చూసినప్పుడు అరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ భలే ఉన్నాయి కాన్సెప్ట్ ఈ మూవీకి. ఎందుకంటే మొత్తం కిడ్నాప్ మీద డ్రామా. నాకు బేసిక్గా ఇక్కడ అట్రాక్ట్ చేసింది ఏంటంటే కింద లైన్ మేడం, కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్. ఫస్ట్ మీ స్టోరీ వినగానే ఏమి అనిపించింది మీకు? సో మీరు ఒక మీరు చూస్తే నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్, ఐ హావ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్ నా ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ తెలుగులో. సో గరుడ వేగ ఏక్ మినీ కథ అన్ని చూస్తే, గుంటూ టాకీస్ కూడా అన్ని స్క్రిప్ట్స్ అండ్ స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంది. ఇఫ్ యూ సీ దే ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఆల్ థ్రూఅవుట్. యూనిక్గానే ఉంటుంది. సో ఇది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ ఐ ఫెల్ట్. అండ్ ఒక సెకండ్ కూడా బోర్ అవ్వట్లేదు నో. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఐ మీన్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 3 పర్సనాలిటీస్ నాకు ఈ ఫిల్మ్లో. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్కి ఉన్న స్కోప్ యూనో ఈ రోల్కి. సో దాట్స్ వై యాక్సెప్టెడ్ ఇట్. అండ్ నాట్ జస్ట్ మై రోల్ బట్ ఓవరాల్ అన్ని క్యారెక్టర్స్కి యూనో దెర్ ఇస్ ఫుల్ డీటెయిల్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ వర్క్. ఇట్స్ నాట్ లైక్ సడన్లీ అ క్యారెక్టర్ విల్ కమ్ అండ్ గో. ఆల్ థ్రూఅవుట్ ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్స్ అ కన్ఫ్యూజన్ కామెడీ కిడ్నాప్ డ్రామా. సో యూనో ఫుల్ టైం పాస్. ఇఫ్ యూ గో ఫర్ 2 అవర్స్ యూల్ బి ఫుల్లీ ఎంటర్టైన్. డన్ మ్యామ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మ్యామ్. ఇక్కడ మొత్తం ఐ ఫీల్ దట్ నీకు కూడా ఈ ఫిల్మ్లో ఒకటి క్యారెక్టర్ సూట్ అవుతుంది డెఫినెట్లీ. బట్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇందులో మిస్ అయ్యానేమో. నెక్స్ట్ టైం మీరు చేసే దాంట్లో తేజ గడికి సూట్ అయిందండి చెప్పండి మేడం. హ్యాపీగా వచ్చి చేసుకుంటాను మీ పేరు చెప్పుకొని. జస్ట్ ఇప్పుడే చెప్తాను జస్ట్ ఓన్లీ 30 seconds. ఐ విల్ టెల్ వన్ టిప్. యూ ఫాలో ఇట్. వాట్? ఎనీ కర్రీ ఇట్ విల్ కంప్లీట్ ఇన్ జస్ట్ 15 to 20 minutes. వాట్ దట్ ఓన్లీ నా పుట్ రాయ్ తేల్ హింగ్ అనియన్. వాట్ ఇస్ దట్? దట్ మచ్ హిందీ ఐ డోంట్ నో మేడం. కుకింగ్ క్లాస్ దే టాట్ మీ. హా ఓకే. సే వాట్ ఫస్ట్ వి హావ్ టు. ఫస్ట్ థింగ్ యు హావ్ టు డు మీన్స్ యు హావ్ టు ఆన్ ద స్టవ్. సో ఫన్నీ. హా నెక్స్ట్ పుట్ ప్యాన్ మేడం. ఆల్ దట్ గింజల్ ఇస్ దేర్ నైట్. పోపు 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 గింజల్. వాట్ ఇస్ పోపు గింజల్? పోపు గింజల్ మీన్స్ స్మాల్ బ్లాక్. స్మాల్ బ్లాక్. రాయ్ రాయ్. ఐ సెడ్ రాయ్ ఓన్లీ. కరెక్ట్. ఐ సెడ్ ఫస్ట్ ఆయిల్ రాయ్ దెన్ అనియన్ చన్నా. చన్నా కదా ఏమంటారు? దట్ పప్పు మేడం. అరే రాయ్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఆల్సో. సరే పోపు గింజలు మేడం. యూ జస్ట్ రిమెంబర్ యూ పుట్ పోపు ఆనియన్ తిప్పు 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 వాట్ ఎవర్ కర్రీ యూ వాంట్ యూ జస్ట్ ఇన్. ఆలు మీన్స్ ఆలు దాలు. ఎగ్ మీన్స్ ఎగ్ దాలు. ఇంకో ఆలు. టమాటో పప్పు ఈజ్ వెరీ ఈజీ. వాట్ ఇస్ పప్పు? దాల్ మేడం. టమాటో దాల్. టమాటో దాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఆంధ్ర స్టైల్. ఓకే. జస్ట్ దట్ దాల్ పుట్టిన కుక్కర్
టూ టమాటోస్ కట్టు విజులు, త్రీ విజిల్స్ బుస్సు, దెన్ ఆఫ్టర్ పోపు. సో టేస్టీ తేజ హాస్ బికమ్ కుకింగ్ క్లాస్ షో నౌ. అయ్యో సారీ, అదే ఎలిమెంట్ లేదు. ఒక రోజు మీరు మీ నెక్స్ట్ మూవీకి మేడం సీరియస్లీ నేను కుకింగ్ వీడియో చేస్తాను. హా, అదే బెటర్. ఈ నేను కుక్ చేసి మీతో టేస్ట్ చేయండి. ఏమైనా యూస్ ఉంటుందే బెటర్ నా. ఈ నాకు ఏం యూస్ ఈ ఇంటర్వ్యూకి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇదేనా ఎందు మన అన్నారు అమ్మ దామ్మా అమ్మ పిటమ్మా. ఇంకొకటి పిజ్జా బరుటు టేస్ట్ చేద్దాం మేడం. నా టెల్ ఫినిష్ అయిపోయింది. ఏమైపోయింది? ఇంకా ఫిష్ ఉంటే నేను తింటాను. ఫిష్ తెప్పినా? ఫిష్ లేదంటే ప్రాన్. ఎందుకండి ప్రాన్? నా ప్రాన్ కాదు అది బ్రదర్. ఓ, ఇట్స్ గాట్ లెగ్స్. క్రాబ్స్? క్రాబ్? నో, ఐ డోంట్ ఈట్ క్రాబ్. ఈ ఐ యామ్ నాట్ ఈటింగ్. ఇట్స్ గాట్ లెగ్స్. ఐ యామ్ నాట్ ఈటింగ్ ఫ్రాగ్. ఇట్స్ లుకింగ్ లైక్. ఏ ఊరుకోండి మేడం. నో 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 నో. ఏ నో నో, ఐ వాంట్ ఈట్ క్రాబ్. Not that director is veggie. He'll get heart attack if he sees all this food over here. By the way, I don't eat chicken, okay? Only he eats chicken. Bro, in Bengal, crab. You know, fish tintunna. Oh crab. My god, why are you showing it like that? No. Now we are going to taste this crab. We means me. You. Me. Actually, ఇక్కడ ఫిష్ అండ్ ప్రాన్స్ తో పాటు క్రాబ్ క్రేజీ ఉంటుంది మేడం టేస్ట్. మీరు ఎటు తినలేరు కాబట్టి నేను తిని ఐ విల్ లెట్ యు నో ద టేస్ట్. I left it as a kid only. అబ్బాబా, యాక్చువల్గా దీని లోపల ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ మీకు చేయండి వాళ్ళకి చేస్తా. వైట్గా కోకోనట్ ఫ్లేవర్లో ఉంటుందబ్బా, తినగానే మంచి వైబ్ వస్తుంది. క్రాబ్ మనకి గోదావరి సైడ్ చాలా బాగా ఉంటుంది మేడం. ఓకే, గోదావరి జిల్లాలు వస్తాయి. ఇది షూటింగ్ అంతా ఎక్కడ చేశారు మేడం? షూటింగ్, నా షూటింగ్ అన్నీ ముంబైలోనే ఉంటాయి. ముంబైలోనేనా? సారీ, ముంబైని హైదరాబాద్. ఎందుకు చెప్తాను? హైదరాబాద్, యాక్చువల్లీ హైదరాబాద్ నాకు ముంబై లాగా. మీరు టోటల్ ఇప్పుడు దాకా ఎన్ని భాషలు యాక్ట్ చేశారు బ్రో? బ్రో షూట్ తర్వాత బ్రో. ఏంటి మమ్మీ ఎవడు? నేను బ్రో షూటు. సరే, నాతో కూడా తీసుకోవచ్చు. కొట్టి ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే ఏంట్రా ఇది? ఏంది? వాట్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ? వాడు మిమ్మల్ని చూసి ఎక్సైట్ అయ్యాడు మేడం. వాళ్ళు శ్రద్ధా దాస్ గారు వచ్చాడు ఉన్నారంటే కదా. వాడు ఏం టేస్ట్ చేయాలనుకుని ఏం టేస్ట్ చేసిపోయాడు నాకు కాదు. మేడం ఇప్పుడు దాకా ఎన్ని భాషలు చేశారు? బెంగాలీ, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు. ప్యాన్ ఇండియా ఛానల్ సిద్ధు ప్రంశిక. నేను చెప్తాను కదా, ట్రూ ఫాలోవర్ ఆఫ్ శ్రద్ధా దాస్ గారు. మీరు ఎందుకంటే చెప్తారు నాకు ఆ సీన్ గా గుర్తుంది. మాధవ పోతా ఉంటారు అల్లర్ నరేష్ గారితో, చాలా బాగుంటుంది మూవీ కూడా. అట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ ఐ థింక్. థ్యాంక్ యూ, హీ మేడ్ మీ, ఇస్ మేకింగ్ మీ ఫీల్ సో ఓల్డ్. లేదు లేదండి. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇంకా ఈ మూవీ గురించి నాకు ఇంకా మరికొన్ని అప్డేట్స్ కావాలి. అప్డేట్స్ ఇవ్వడానికి మనకి ఎవరున్నారు రెడీగా? నా డైరెక్టర్. మీ డైరెక్టర్? డైరెక్టర్ గారి పేరండి? సంతోష్ కంభంపాటి. సంతోష్ కంభంపాటి సార్ గారి ఫస్ట్ మూవీ అయింది? సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్. ఏ, అది బాగుంటుంది. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్. థింకింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. డిఫరెంట్ గా అక్కడ బాయ్ఫ్రెండ్ హైర్, ఎక్కడేమో కిడ్నాప్, దట్టి భార్యని కిడ్నాప్ అంట. మీకు గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్ ఉంటే ఏం చేస్తారు? ఎంత మంది చేయి? మీకు రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. మీ ఎంత మంది హైర్ చేసుకుంటాం? ఐ థింక్ లెట్స్ పిలవండి కంభంపాటి గారిని. పిలుద్దాం డైరెక్టర్ కంభంపాటి గారు, రండి సార్. అన్న మీకోసం ప్యూర్ వెజ్ తెప్పించాను. ఫస్ట్ ముందు మీరు టేస్ట్ చేయకొచ్చు, ఫస్ట్ టేస్ట్ చేయండి, తర్వాత మన పారిజాత పర్వం గురించి ఇంకా మాట్లాడదాం. ఏమిటండి మీరు మాట్లాడేది? కాదన్న, అది వెజ్. మీరు ఎప్పటి నుంచి అండి వెజ్? మామూలుగా తింటారు నాన్ వెజ్? అవునా, నైస్. నాలాగే మీరు కూడా. నేను నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి అన్న. ఓకే అన్న, కమింగ్ టు దిస్ పారిజాత పర్వం. బేసిక్గా ఈ మూవీ ప్లాటు, సారీ అండి, వేస్ట్. ఏమైపోతుంది ఇక్కడ? సెల్ఫీ తీసుకుంటావా? ఫుడ్ అక్కడ, మొబైల్ అని. బిగ్ బాస్ తర్వాత ఫుల్ అది టాంట్రమ్స్ స్టార్ట్.
లాస్ట్ టైం అలాగే నథింగ్ లైక్ దిస్ హ్యాపెన్డ్ ఫోన్ సెల్ఫీ లేదు మ్యామ్ హైప్ అయింది సెల్ఫీ తీసుకుంది మీతో నాతో కాదు బట్ నేను విన్నాను మీరు చాలా ఫేమస్ గా అయిపోయాను బిగ్ బాస్ తర్వాత అభిమానం మీరు మాట్లాడి అన్ని ఏమి లేవు ఓకే నాది వదిలేసింది మేడం I'm done. First of all, Bapri, this is so scary. People are falling around. I'm seeing it also. Oh my God. I'll vomit. Yanta petta peta? Madam, thumbnail pick me madam. I can't. No, I am not posing with lobster. No. No. Please. సార్ ఓకే ఓకే మీకు పెట్టలేదు వదిలేసి సో స్కేరీ ఇట్ ఇస్ మేడం ఇది అది కాదు ఓన్లీ షెల్లే ఇది తీసేయొచ్చు నో నో ఓ మై గాడ్ వి విల్ రిమూవ్ దిస్ వి విల్ రిమూవ్ దిస్ ఆ వి విల్ బోత్ రిమూవ్ ఈ రెండు రిమూవ్ చేసేసి ఓన్లీ ఇది మేడం తినాల్సింది మా సారీ నేను స్పూన్ ఇస్తారా మీ చేతులతో లాబ్స్టర్ తినడానికి స్పూన్ ఇచ్చిన శ్రద్ధ ప్లీజ్ హ్యాపీ బర్త్డే సాంగ్ మేడం హ్యాపీ బర్త్డే సింగ్ హ్యాపీ బర్త్డే లాబ్స్టర్ వెరీ బ్యాడ్ అమ్మ ఏం టార్చర్ అబ్బాబా మేడం దిస్ ఈస్ కాల్డ్ హెవెన్ బ్యాడ్ పెండ ఇఫ్ యు టేస్ట్ దిట్ చాలా బాగుంది అబ్బా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం ఇప్పుడు దాకా మీరు తిన్న ఫుడ్ అంతా టేస్ట్ ఇది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇది మీకు లాబ్స్టర్ కాకుండా ఇదే తినండి నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ సరే ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది అయితే టేస్ట్ చేయండి ఆవేశపడి తినేరు ఇది తినవసరంలా ఇది ఒక్కటి తింటే చాలు ప్రస్తుతానికి పక్కన పెడతాం వీళ్ళిద్దరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్న అమ్మ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న నా యొక్క ఇరాని నవాబ్స్ గురించి అడిగినందుకు మంచిగా ఉంది చాలా బాగా రన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం గారికి టేస్ట్ చేసి బాగుందని చెప్పి ఆల్ ది బెస్ట్ ఫర్ నవాబ్ థ్యాంక్ యూ అందరూ రన్ చాయ్ అన్న రాన్న పారిజాత పర్వం బేసిక్గా నాకు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే నాకు ఏమనిపించిందంటే చాలా కొత్తగా ఉంది ట్రైలర్తో నీ అవ్వ ఎప్పుడు రిలీజు థియేటర్కి వెళ్ళి చూద్దాంరా అనే క్యూరియాసిటీని అయితే మీరు బిల్డ్ చేశారన్న అండ్ దట్టు మిలియన్లో వ్యూస్ వచ్చింది అండ్ చాలా బజ్ కూడా క్రియేట్ అయింది మూవీకి అండ్ నాది అనుకునేది మీరు చేసుకున్న కాన్సెప్ట్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇందాక మేడం గారు అంటూ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ నెక్స్ట్ మా గురించి గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్ అని కూడా ఒక కాన్సెప్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఫర్ హైర్ ఇట్ సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు అండ్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు బేసిక్గా ఇందులో హీరో గారు అంటూ హీరోయిన్ అంటూ సపరేట్గా లేదు అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్గా కనబడుతున్నాయి మీరేం చెప్పగలరు దీని గురించి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకటి రెండు క్యారెక్టర్ని హైలైట్ చేయడమే కష్టం స్క్రిప్ట్స్లో అలాంటిది ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పెట్టి ప్రతిదానికి ఇంపార్టెంట్ది క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సార్ అదే ఛాలెంజ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దానివల్ల అంటే దాని ఛాలెంజ్గా తీసుకున్నాం బేసిక్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ నేను అందరినీ సేమ్ దీంట్లో తీసుకురావడానికి అట్ ద సేమ్ టైమ్ అదే ఫన్ కూడా క్రియేట్ చేస్తుంది దానివల్ల అదే మన పిఎస్పీ అవుతుంది ఫన్ ఆబ్వియస్లీ అవి చూడంగానే ఒక ఫన్ కిడ్నాప్ డ్రామా అని చెప్పి ఓకేనా ఈ మూవీ నుండి మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100% ఫన్ కిడ్నాప్ డ్రామా 2 hours 10 minutes రన్ టైంలో 1 hour 40 minutes ఎంటర్టైన్ అవుతారు 1 hour 40 minutes ఎంటర్టైన్ అవుతారు 20 minutes మాకు వదిలేయాలి అంటే మాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఎస్టాబ్లిష్ చేయాలి 20-25 minutes పోయింది ఓకే ఐ థింక్ యూ షుడ్ పుట్ ఎ డిస్క్లైమర్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ ప్లీజ్ నో యూ షుడ్ ఇన్ ద మూవీ ప్లీజ్ కీప్ 20 మినిట్స్ పేషెన్స్ 20 మినిట్స్ ఫర్ us ఇక 20 minutes రాగానే మీరు స్టార్ట్ చేస్తారు మా మీదకి ఇంక రెచ్చిపోవడం ఏంటి ఇక ఆగరు ఆగేదేలే హ్యాపీ శ్రీమ్ అన్న మేడం గారు తింటున్నారు ఈ లోపల నేను మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే ఇప్పుడు దాకా మేడం గారితో మాట్లాడేసి మళ్ళీ అడిగితే కొడతారు నన్ను అసలు ఆకలిగా ఉందన్నారులే కానీ అది నేను అన్న ఇంకోటి మేడం గారు క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది 3 types ఉంటాయి ఒక క్యారెక్టర్ కాదు ఓయే అమ్మ సింగిల్ పేమెంట్ ఇచ్చి 3 characters చేసుకున్నారు అన్యాయం సార్ ఇది ఇందులో ఆవిడ సాంగ్ పాడారు తెలుసా మీకు ఆ విషయం నేను అయిపోయిన తర్వాత పాటిస్తాను మేడం అది ఆ బాద్ డాన్సర్ రోల్ ఒకటి ఉంటుంది లేడీ బాస్ రోల్ ఒకటి ఇంకొకటి సస్పెన్స్ రోల్ అది 19th రోజు చూడాలి 3 shades ఉంటాయి క్యారెక్టర్స్ ట్రైలర్లో ఒక అమ్మాయికి ముసుగు కప్పేసి లాగినప్పుడు అమ్మాయిని చూపిరా అమ్మాయి ఈవిడే అడగండి ఒక అది చెప్పేస్తాను వేసేసాడు బాగా వేసేసాడు
ఎవరెవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, కన్ఫ్యూజన్ డ్రామా అంటే. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగలేదు సార్. మీకు సింపుల్ గా కథ చెప్తా బ్రో. చెప్పేస్తున్నారు కదా, ఏమన్నా కథ చెప్తున్నారు. కథ నేను ఫస్ట్ ఫ్రాన్స్ మీద తర్వాత ఫ్రాన్స్ చూస్తాను, మేడం చూస్తున్నాను. ఇప్పుడు ఒక సీఈఓని కిడ్నాప్ చేద్దాం అనుకుని వెళ్ళి ఒక ఆఫీస్ బాయ్ని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? పన్ను ఈ ఆఫీస్ బాయ్ని సీఈఓ అనుకుంటే ఎలా ఉంటుంది? అదే మంచి, సింపుల్గా చెప్పాలంటే అదే కదా. ఓకే ఓకే, దానివల్ల జరిగే కన్ఫ్యూజన్, దాని నుంచి వచ్చే పన్ను. సూపర్ సూపర్ ఎగ్జైటింగ్. అందులో మన క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే మేడం గారు, వైవహర్ష గారు, చైతన్యరావు గారు, సునీల్ అన్న, సునీల్ అన్న అండ్ మన శ్రీకాంత్ అయ్యంగారు. శ్రీకాంత్ అయ్యంగారు అమ్మ ఆయన కొడతాడు చూస్తే నన్ను అన్న ఈ పేరు చెప్పి అన్న సమీర్ గారు. సమీర్ గారు చాలా 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 సినిమాలో మీకు ఏ ఫ్రేమ్లో కూడా ఈ ఆర్టిస్ట్ ఎవరు అని డౌట్ రాదు. రాదు, ఫీల్డ్ విత్ మొత్తం ప్యాడింగ్ అందుకే నన్ను బిగ్ బాస్లో ఉన్నారు కదా, లేదంటే మీరు కూడా చేసేవారు. వన్ క్యారెక్టర్ యు వుడ్ హావ్ బీన్ వి థాట్ వెరీ గుడ్. సీరియస్లీ అన్న? సీరియస్లీ. వావ్, ఐ ఆల్రెడీ టోల్డ్ హిమ్ ఫర్ దిస్. ఇంకో న్యూస్ చెప్పనా? చెప్పండి. దీనికి పార్ట్ 2 కూడా దాంట్లో మేము మీరు చేయాలి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇది మీకు బిస్కెట్ ఏంటి నిజం, మీ ఇంటర్వ్యూ అని చెప్పట్లా, ప్రామిస్గా చెప్తున్నాను, ఫుడ్ దగ్గర పెట్టుకుని చెప్తాను. అయ్యో అయ్యో, థ్యాంక్ యూ అన్న. సీరియస్లీ నాకు మేడం గారు అన్నారు నువ్వు ఉండుంటే నీకు మంచి క్యారెక్టర్ ఉన్నాయా దాంట్లో అని. అయితే వచ్చినప్పుడు అన్నారు, మరి మీరు మాట్లాడుకున్నాం మేము. ఓ థ్యాంక్ యూ అన్న. అయ్యా 19th పారిజాతం పర్వం 1 వస్తుంది, ఆ 1 చూసి సూపర్ డూపర్, ఆ 1 చూసి సూపర్ డూపర్ హిట్ చేయండి. అయ్యా 2 కలుద్దాం మళ్ళీ మనం. ఫ్రేమ్లో లేకపోయినా షూటింగ్ లో అయినా మేనం కాంబినేషన్ పెట్టలేదు, ఫ్రేమ్లోనే ఉంటుంది. ఇంకా నాకు ఇంకేం అనగబుద్ధి కావాలి, సూపర్ హిట్ సినిమా పారిజాతం 1 సూపర్ హిట్ అయిపోయింది, పారిజాతం 2 ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అన్న. మేడం గారు మీరు మేడం ఫస్ట్ సారు మనకి స్టోరీ చెప్పినప్పుడు మీరు చూసారా మూవీ అంతా అయిపోయిన తర్వాత? చూసుకున్నారా మామూలుగా? ఇంకా యు ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. యా, చూసి ఫస్ట్ టైం సార్ స్టోరీ చెప్పినప్పుడు వాట్ ఈజ్ ఫీల్? అంటే సింగిల్ సిటింగ్ ఓకే చేశారా, మీరు ఏం ఆలోచించి దీనికి ఓకే చెప్పారు? ఫస్ట్లీ సో ఐ థింక్ ఒక గ్లామర్ రోల్ యునో అవ్వడం కాకుండా హీ ఆఫర్డ్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ టు మీ, సో దట్ వాజ్ వన్ థింగ్. సెకండ్లీ నాకు తెలిసింది ఫ్యూ డేస్ అగో దట్ హీ యాక్చువల్లీ హ్యాడ్ అప్రోచ్ మీ ఫర్ అనదర్ రోల్ బిఫోర్, ఫేస్బుక్లో మెసేజ్ హీ హ్యాడ్ డన్ and naku teliyadu actually naku teliyadu and during the interview I got to know that he had said, so I just feel chala lucky that you know for he thought about me again for this character, and I just feel like as if he's followed me, like na any emotions ikkada kept, like in many movies you will see that I'm doing a glamorous role or this role, but in this movie I got to show a wide range of emotions, so anduke I said yes, and I think screenplay is very very good of the film, very very interesting. Like if I want to watch a movie on anything, like say anywhere, as an audience I need to be like entertained, right, full throughout. Obviously. Otherwise we'll change or so alage I just felt like all throughout our narration and you know the story and screenplay is just very very good. సార్ తిన్నాను ఫేస్బుక్ లో మెసేజ్ పెడతాను సార్, మీరు అదే కదా కోరుతాను, ఫస్ట్ సినిమా పట్టించుకోవాలా నువ్వు పిల్ల మొగ్గ అంటావు. ఓకే ఓకే అని సెకండ్ మూవీకి ఇలా కాదు, డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ తీసుకున్నాను, కాదు మెసేజ్ పెట్టాను. మీరు వెళ్ళేటప్పుడు వాట్సాప్ నెంబర్ నాకు ఇచ్చారు. బట్ ఐ థింక్ హిస్ ఐ హావ్ టు సే వన్ థింగ్ దట్ ఈవెన్ వెన్ ఐ హియర్ హిమ్ టాకింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇన్ ద మూవీ ఆర్ ద వే ఆఫ్ ప్రమోటింగ్ ఇస్ వెరీ యూనిక్. ఇఫ్ యూ సీ హిస్ వే ఆఫ్ లైక్ ఈవెన్ ద వే హీస్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఆన్ బాటిల్స్ యూజింగ్ ఆఫ్ ద ర్యాప్ సాంగ్ ఇన్ ద ట్రైలర్ టీజర్, సో మెనీ యూనిక్ థింగ్స్ ఆర్ దేర్. ఐ జస్ట్ ఫీల్ లైక్ హిస్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే నాకు అదే చెప్తున్నావు అన్న, ఇప్పుడు ఏంటంటే మేము చెప్పేది ఏది నమ్మద్దు, డోంట్ ట్రస్ట్ అస్. దిస్ ఇస్ వాట్ హి సేస్. ఓకే, డోంట్ ట్రస్ట్ మేము చెప్తాం మా సినిమా అద్భుతం అమోఘం సూపర్ హిట్ అని నమ్మద్దు మీరు. యూట్యూబ్లో ఇంత కంటెంట్ ఉంది మనది చూడండి, ఏదో దానికి మీరు కనెక్ట్ అయితే రండి. ఇంకోటి ఏం చెప్పిన, సినిమా చూసాక మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చలేదు అనుకోండి ఎల్లు అని కూడా కాల్ అనుకుంటే నాకు తెలియదు. అరే ఏం బాగుంది ఆ సినిమా ఎందుకు వెళ్తున్నావు అని ఆపండి. ఇంకెంత కొట్టాలి
ఏంటి కాన్ఫిడెన్స్? బేసిక్ గా ట్రైలర్ చూసి మాకు ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందన్న థియేటర్ జనాలు తీసుకెళ్తే చాలు మౌత్ స్టాక్ లో ఆబ్వియస్లీ వెళ్ళిపోద్ది ఇబ్బంది. ఈ రోజు లేదా కంటెంట్ ఉంటే క్యాస్టింగ్ ఏం లే, కంటెంట్ ఉంటే చాలు అదే హీరో నడిచిపోతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. ఆన్లైన్ లో కొన్ని వందల మెసేజ్ వస్తున్నాయి పెయిడ్ ప్రీమియర్స్ పెట్టండి అని. అందుకే వీఆర్ ప్లానింగ్ ఆన్ 18th. అది కూడా 18th ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్ ప్లాన్ చేస్తాం. డన్, సూపర్. నేను కూడా వచ్చేస్తాను. ఆడియన్స్ రిక్వెస్ట్, మీరు తప్పకుండా రావాలి, చూడాలి. చూస్తాను మళ్ళీ దాని, ఎందుకంటే నాకు ఇది చూస్తేనే నాకు యాక్టింగ్ ఈజీగా ఉంటుంది. పత్రులో రీసెర్చ్ వర్క్ ఇప్పుడే, ఇప్పుడు నుంచి అప్లోడ్ చేయండి అంచనాతో అవి చేసుకుంటా ఉంటుంది. మేడం మీకోసం ఫిష్, అరే బాప్రే, రైస్ అడిగారు కొంచెం టేస్ట్ చేద్దాం. వాట్ ఇస్ దట్? వీటితో పాటు రైస్ బౌల్స్ కూడా ఉంటాయి. మీకు పాంప్లెట్ తింటున్నారు మీరు. ఏం మేడం పాంప్లెట్? ఆల్వేస్ టేస్టీ. టేస్టీ తో వచ్చే టేస్టీ రావాల్సిందే. వెజ్ చాలా బాగుంది. వెజ్ కూడా నచ్చిందా మీకు బాగా? అయ్యో లేదు లేదు, వెజ్ బాగుంటది అన్న. బేసిక్గా దీని పేరు ఫ్రైడ్ అంటే ఫ్రైడే అయినా రావాల్సిన పని లేదు, ఏ రోజైనా రావచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే అన్న, ఇందాక మేడం గారు మీకు చెప్పలా, మన ఆంధ్ర క్యూజిన్ క్యూజిన్ని ఏంది మేడం? మెక్సికన్తో ఆంధ్ర క్యూజిన్ మెక్సికన్తో మిక్స్ చేస్తే ఇది వచ్చింది, మెక్సికన్ క్యూజిన్. ఆ రెండింటిని మిక్స్ చేశారు, ఇవన్నీ తెప్పించారు ఇక్కడికి. నాకు చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది. ఇలా తింటున్నా తింటున్నా, లేట్ చేయను అసలు అసలు తగ్గేదే లే. మీకు రైస్ బౌల్ ఏమని తెప్పమంటారా? వెజ్ రైస్ బౌల్ అన్న మీకు వంట వచ్చా? అది చూసారా? హి నోస్, హి నోస్ అంట. వన్ బాయ్స్ నో యువర్ వరల్డ్ ఇస్ చేంజింగ్. నేను ఉన్నప్పుడు నేనే ఉంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఏం మూవీ చేశారన్న మీరు? మొగుడు లాస్ట్ మూవీ. యువర్ ఇన్ మొగుడు? యువర్ డూట్ మొగుడు? యువర్ ఇన్ మారిషస్ షెడ్యూల్? నో నో, మొగుడు స్క్రిప్ట్. ఐ థాట్ ఐ వాస్ దేర్, దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఐ విల్ నాట్ దిస్ మచ్, సో ఐ విల్ రిమెంబర్. అప్పుడు మా ఫాదర్ కి వచ్చిన అర్జెంట్. మేడం మనోజ్ గారు, వన్ ఆఫ్ దైడ్. యాక్చువల్గా ఇక్కడ ఈ ఫుడ్ గురించి, క్యూజిన్ గురించి బ్రదర్నే అడుగుతారు, ఎందుకంటే నాకు అడ్డు కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి క్లారిటీ చెప్పేస్తాను. ఫస్ట్ ఎక్కడ గ్రాడ్యుయేట్ అయింది? ఇది ఫస్ట్ భీమవరంలో స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మా మెయిన్ కంపెనీ వచ్చేసరికి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తాం సీ ఫుడ్ అంతా. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తాము. నార్మల్గా ఏంటంటే టాప్ గ్రేడ్ క్వాలిటీ అంతా బయటకు వెళ్తుంది, సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ లోకల్ డొమెస్టిక్ మార్కెట్ వస్తుంది. సో ఆ మెయిన్ ఫస్ట్ గ్రేడ్ కూడా మన ఎక్స్పోర్ట్ తో పాటు డొమెస్టిక్ మార్కెట్ లో కూడా తీసుకొద్దామని చెప్పి మనం సీ ఫుడ్ బిజినెస్ ఫస్ట్ ఆంధ్రాలో స్టార్ట్ చేసాం. రెస్టారెంట్ ఆంధ్ర నెల్లూరు స్టార్ట్ చేసాం, చాలా సక్సెస్ అయింది. ఫస్ట్ టైం మనం హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు సింపుల్ షిమ్స్ కూడా చూడొచ్చు, నార్మల్ బయట రెస్టారెంట్ లో ఆ సైజ్ ఉండవు. యాక్చువల్గా ఇవన్నీ ఎక్స్పోర్ట్ గ్రేడ్ ఫుడ్ ఉంటుంది అన్నమాట. మెక్సికన్ ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మీకు రైస్ వచ్చేసరికి మెక్సికన్ స్టైల్లో ఉంటుంది, ఫిష్ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మీకు ఇంకా స్పెషల్గా తినాలి అంటే కనుక కొసిడియాస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకొకటి ఓన్లీ మెక్సికన్ కాదు, ఇటాలియన్ మిక్స్ కూడా ఉంది మాకు. కోడి వేపుడు చికెన్ పిజ్జా ఉంది. ఇంకొకటి వచ్చి మనకి ఘీ మటన్ రోస్ట్ పిజ్జా కూడా ఉంది, ఆంధ్ర అండ్ ఇటాలియన్ మిక్స్ కూడా. బేసిక్ గా కోడి వేపుడు మటన్ రోస్ట్ లో అన్నంలో కలుపుకొని తింటారు, పిజ్జాలో పెట్టేస్తున్నారు. బేసిక్ రైస్ తో కలిపి తినాల్సింది, నేను పిజ్జాలో కలిపేస్తున్నాను అన్ని తీసుకొచ్చి. అది కూడా టేస్ట్ వెరీ నైస్, వెరీ యూనిక్. నెవర్ హర్డ్, నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం మూవీ లేకపోతే. ఇంకొకటి డిఫరెంట్ కాంబినేషన్, నార్మల్ గా పార్సిల్ మాక్టైల్స్ పార్సిల్ చేయరు కదా, మాక్టైల్స్ గానీ సోడాస్ గానీ అన్ని కూడా ఫ్రెష్లీ మేడ్ అండ్ ప్యాక్డ్. మీకు సీలింగ్ మిషన్ కూడా ఇది ఇక్కడ ప్యాక్ చేసింది, ఓల్డ్ది కాదు, అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి సీల్ చేస్తాం మనం. ఓ వావ్, వాట్ ఇస్ దట్ నౌ? స్వీట్ కునాఫా మేడం, స్వీట్ ఐ విల్ హావ్. అది కునాఫా కాదు, గోవన్ స్వీట్. అది గోవన్ స్వీట్ డిబెంకా. బిబెంకా, బిబెంకా 17th century స్వీట్ అండి అది.
17th సెంచరీ స్వీట్ గోవన్ అథెంటిక్ స్వీట్ అన్నమాట. లేదండి ఎగ్, అది కూడా కునాఫా ట్రై చేసి. కునాఫా అది కునాఫా వచ్చి అరేబియన్ స్వీట్. కునాఫా సర్వ్ మీకు కానీ తను నాకు కావాలనుకుంటారా మేడం? బట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. నానా థ్యాంక్ యూ, ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ, మీరు ఆ చెప్పిన నాటు అది కోడి అను అది నేను తర్వాత టేస్ట్ చేస్తా. కోడి పిజ్జా, మటన్ పిజ్జా, ఇప్పుడు తెలియదు ఘీ రోస్ట్ మటన్ పిజ్జా, నెక్స్ట్ టైం విల్ ట్రై. ఐ హావ్ నెవర్ సీన్ దీస్ టు స్వీట్స్ ఇన్ మై లైఫ్. సీరియస్లీ ఫస్ట్ టైం సీయింగ్. ఓ పర్లా, న్యూ టేస్ట్ ఆల్సో మేడం, మనం టేస్ట్ చేపిస్తున్నారా? టేస్ట్ తీయాలి మేడం కదా, మై నైట్. ఐ వాంట్ టు ఈట్ దిస్ వన్. ఆహాహా, నైస్ స్మెల్ ఇస్ ఆల్సో కమింగ్. సరు సరు ఆ సరు గారు, సరు గారు పూరా నీ తోడా తోడా. థ్యాంక్ యూ. ఉన్నా వస్తాను, ఇంకా దండం అంటాను. అవదు అవదు, ముందు తినండి. మీరు నా నుంచి వెయిట్ చేస్తున్నారు, అది వెజ్ ఆ నాన్ వెజ్ అని అడిగి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ప్యూర్ వెజ్ మీకోసం. లేదు పక్కన ఇక్కడ పెట్టండి. చెప్తా, వాట్ ఇస్ దిస్ కాల్డ్? కునాఫా. కునాఫా ఇట్స్ ఎన్ అరబిక్ డిష్. అరబిక్ నార్మల్లీ విల్ హావ్ 3 ఫ్లేవర్స్ చాక్లెట్. ఇట్స్ వెరీ గుడ్. వావ్, ఐ లైక్ ఇట్. లైక్ ఇట్ మేడం? ఐ లైక్ ఇట్. గోవన్ ఆల్సో, గోవన్ స్వీట్. షీ విల్ ప్రెజెంట్ మేడం. బేసిక్గా హీరోయిన్స్ వాళ్ళు డైట్ ఐ హావ్ టు మెయింటైన్ అంటారు. ఇప్పుడు హీరో చూస్తే అట్లా ఏం లేదేంటి? స్వీట్స్ అంటారు ఇష్టం. ఆల్ ఫుడ్ బ్లాగింగ్, ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? సీరియస్లీ టెల్ మీ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ఇట్? ఈటింగ్ ఓన్లీ ఫర్ ప్రమోషనల్ పర్పస్? నో నో నో, ఐ రియలీ. ఇది వన్నా ఇక్కడే ఉంది మేడం. సీరియస్లీ, వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్ చెప్పండి. ఏం చెప్పాలి? అప్పటి నుంచి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుండి సీరియస్లీ యు ఆర్ మెయింటైనింగ్ సేమ్ మేడం, వితౌట్ గెయినింగ్ 1 kg ఆల్సో. యు ఆర్ డైలీ కేజీస్ గెయినింగ్ మేడం. టెల్ మేడం. వాట్ టు టెల్? నథింగ్. You have to tell something, nothing else there. I think one secret I can tell you is that diet, every 2 hours I eat something, every 2 hours. So my body is so, but little, little. See, I didn't eat full, full everything. Little, little. But every 2 hours then I feel hungry. So my body is used to a lot of food every 2 hours, but little. This much my stomach will be full. And again I'll eat every 2 hours. Okay, now from my and room. Night I have rice. Night rice? Huh? Yeah, rice is good for... White rice only? White rice. Seriously? Yeah. My dietitian only told me to have rice, and I have jaggery and ghee every night. This much, but not like you, so much I don't eat. Quantity less, quantity less, but every 2 hours. Adhe. Arey, big boss hype, big boss hype. Star tantrums, phone, shooting madhyalo, oh. కంపెనీ కాల్స్ బిల్ కట్టమని చూడండి. ఎలా ఉంది మేడం కునాఫా? నచ్చిందా? నెక్స్ట్ ఆ గోవాన్ స్వీట్ కూడా చేసారు బ్రదర్, మీకు ఎలా ఉంది కునాఫా? నచ్చిందా? మీరు అంతమంది బాగుంది అంటున్నారు, నాకైతే చేస్తాను. నాకు ఈ రౌస్ బై రైస్ బౌల్ మీదే మనసు పీకేస్తుంది. చాలా బాగుంది. గోవాన్ స్వీట్ కూడా టేస్ట్ చేద్దాం మేడం. అన్న దీని పేరేంటి? డైరెక్ట్లీ బెబెంకా. సర్లే కన్నా కాల్తుందా? ఇట్స్ ఆల్సో గుడ్ ట్రై. ఫస్ట్ ఐ విల్ కాల్తుందా? ఐ లైక్ దిస్ మోర్, బట్ బట్ ఐ లైక్ దిస్ ఇస్ మై ఫేవరెట్. I don't know why I'm liking it. Sorry, I'm not Mexican. Like that. What? You both are talking. What are you talking about?
దట్ ఈస్ లైక్ ఆంధ్ర స్టైల్ సోంపాపిడి. సోంపాపిడిలో చాక్లెట్ వేసి అమ్మేస్తున్నారంట. దాన్ని మీరేమో వావ్ సూపర్ అంటూ చేస్తున్నారు, నేను ఎప్పుడో తిన్నా అంటున్నాడు ఆయన. ఏంటన్నా సాల్మన్ ఫిషా? ఏంటి కామెడీయా? సాల్మన్ ఫిష్ అన్న ఇది మీరే. అండ్ ఫైనల్గా డైరెక్టర్ గారు నాకు క్వశ్చన్ సార్, రేపు 19th నా సినిమా రిలీజ్ అవుతుంది, తేజ గారు టై చెప్పేస్తున్నాడు పార్ట్ 2లో వాడు ఉంటానని చూస్తున్నా అంత వ్యక్తి, కానీ ఈ సినిమా 19 తారీఖు మేము ఎందుకు చూడాలి అని మొదలు అడిగితే ఐ జస్ట్ వాంట్ 3 రీజన్స్ ఫ్రమ్ యూ సార్. అలా కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా, అసలు కిడ్నాప్ డ్రామా అని వచ్చి చాలా ఇయర్స్ అయింది. అవును సార్. ఇంకేంటి ఏంటంటే పన్ను ఉంటుంది మన దాంట్లో అని మనం చెప్పక్కర్ల. అంటే సునీల్ అన్న, హర్ష, ఈవెన్ చైతన్య కూడా క్రీడాకాలంలో మంచి పని జనరేట్ చేశారు, అందరూ ప్రూవెన్ ఆర్టిస్ట్. సో వీళ్ళని పెట్టుకుని మనం సీరియస్ రోజు చేస్తే జనాలు చూడండి, మనకి ఆ బేసిక్ కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పన్ను సినిమా ఉంటుంది. సో మన స్పెషల్గా చెప్పాలి, ఇందాక నేను చెప్పినట్టు 1 hour 45 minutes డెఫినెట్గా అడ్వైజ్ చేస్తాం, అంటే చేస్తాం. 20 minutes మీకు వదిలేయాలండి. 20 minutes నాకు వదిలేదు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. బట్ యు పుట్ దట్ డిస్క్లైమర్, ఐ యామ్ టెల్లింగ్ యు ఇన్ ద మూవీ. ఫస్ట్ 20 minutes వదిలేస్తా. ప్లీజ్ కీప్ పేషెన్స్ ఫర్ 20 minutes. ఫస్ట్ 20 minutes ఆబ్వియస్లీ ఎల్గంటే టైం తీసుకుంటారు, నో ఇష్యూస్ మేడం. బికాజ్ మన దాంట్లో 15 మంది ఉన్నారు, అందరూ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, స్టోరీ వాళ్ళు బిల్డ్ అవ్వాలి కదా, అంతే కదా, దానికోసం అంతే. కాబట్టి ఆ యూనిక్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాను అని చాలామంది చెప్తున్నారు, అది మీరు చూసి చెప్పాలి. అందుకోసం 19th మీరు చూడండి, 18th నేను చూస్తాను. పెయిడ్ ప్రీమియర్స్ మీకు మీ ఏరియాలో వస్తే మీరు చూడండి, మర్చిపోకుండా అదే వాళ్ళ ఏరియాస్లో ఉంటే అంటున్నాను. అండ్ లాస్ట్లో లైక్ హర్ష గేవ్ ద రివ్యూ నా, అదే అలాగే చెప్పాలి నా రివ్యూ. ఓకే, సినిమా అయిపోవటం కానీ చెప్పేస్తాను. బ్యాటరీ ఏది నాకు యాజ్ ఏ ఆడియన్స్ గా నేను ఎందుకు చూడాలనుకుంటున్నాను, నాకు ఒక ఇంపాక్ట్ ఏదైతే అది చెప్తాను మీకు. బేసిక్గా ఫస్ట్ ట్రైలర్ చూడగానే చాలా ప్రామిసింగ్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. దట్ ఈజ్ మై ఫస్ట్ ఇంపాక్ట్ ఇది చూడగానే. అండ్ నెక్స్ట్ ఇందాక మీరు అన్నట్టు ఒక ట్రైలర్లో ఒక ర్యాప్ సాంగ్ పెట్టి అసలు ఏం జరుగుతుంది అనేదాన్ని ఒక 1 minute ఆ ర్యాప్ని మొత్తం అర్థమయ్యే విధంగా వితౌట్ డైలాగ్స్, వితౌట్ డైలాగ్స్ ఆ ర్యాప్ పెట్టి, ఐ మీన్ సార్ చేసినప్పుడే సార్ విజువలైజేషన్ ఆ థింకింగ్ కొత్తగా ఆలోచించారనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొకటి నచ్చింది. దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, నాకు ట్రైలర్ చూడగానే మొత్తం ఫన్ జనరేటింగ్ అనిపించింది అండి. బేసిక్గా నేను థియేటర్కి వెళ్ళి ఆ 2 hours పాటు ఎంజాయ్ చేయడానికి వెళ్తా, ఫ్యామిలీతో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళినా అరే సరదాగా చూసుకొని నవ్వుకున్నావురా అరే బాగుందిరా అని ఫీల్ కోసం వెళ్తా. ఇది నా 3rd reason. ఈ 3 నాకు ఒక ట్రైలర్తో క్రియేట్ చేశారు సార్ మీరు, అందుకని ఆ రీజన్ వల్ల వెళ్ళాలనుకుంటున్నా. ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, డైరెక్టర్గా ఆర్టిస్ట్గా మీరు చెప్పారు అది మీకు అనిపించింది, ఇది నాకు అనిపించింది నేను చెప్పాను. 19th మనకి దగ్గరలో ఉన్న థియేటర్లో, ఎందుకంటే దగ్గరకు వస్తుంది, దగ్గరలో ఉన్న థియేటర్లో పారిజాత పర్వం అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది, మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్ చూశారు, మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మీరు కానీ ట్రైలర్ చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ట్రైలర్ చూడండి, కింద డిస్క్రిప్షన్ నేను లింక్ కూడా ఇస్తాను ట్రైలర్ లింక్. అండ్ అన్న విష్ యూ ఆల్ గుడ్ లక్, డెఫినెట్గా 1 success అచీవ్ చేస్తావు నువ్వు, చేయాలి ఖచ్చితంగా చేద్దాం మనం. మేడం మీకు కూడా ఆల్ ద బెస్ట్ మేడం, మీరు ఇప్పుడు చేస్తున్నారు అన్ని బెస్ట్ గానే ఇస్తున్నారు, ఇది కూడా మీకు 1 of the best అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు, హౌ ఇస్ ద ఫుడ్ ఇన్ ఫ్రైడో? సూపర్ అండి. మళ్ళీ వెళ్ళిపోయారు మేడం గారు, డీకి వెళ్ళిపోయి. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్ లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో దానికి మీరు, అదే ఆ స్వీట్ కునాఫా, కునాఫా సోంపాపిడి విత్ చాక్లెట్, అండ్ ఇది కోకోనట్ ష్రింప్. కోకోనట్ ష్రింప్ ఐటమ్స్ నాకు చాలా బేసిక్ గా బేట్ బికాజ్ ఐ లవ్ ప్రాన్స్. ప్రాన్స్ మేము ఎక్కడైనా ఎంత ఉంటాయి ఎంత ఉంటాయి, ఇదేంద్ర బాబు ఎంత ఎంత ఉన్నాయి ఒకటి. బేసిక్ ఎందుకంటే ఏ క్వాలిటీ ప్రాన్స్ తీసుకొచ్చేస్తున్నారు, మనం ప్రాన్స్ సైజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మేడం, ఓకే టాప్ 3 dishes మీరు వీటిల్లో, కునాఫా, కోకోనట్ ష్రింప్ అండ్ ఇది మెక్సికన్ ఫిష్, ఆంధ్రా ఫిష్. మేడం గారు ఎప్పుడు నాకు చెప్తాను, నాదైతే క్రాబ్స్ అండి, క్రాబ్స్ అను, ఇంకోటి లాబ్స్టర్. లాబ్స్టర్ ఉంది నా సాంగ్ రాగా మామూలు లేదు, ఇవాడ భయపడ్డారు లేకండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము నాన్ వెజ్ గురించి చెప్పాము అండ్ వెజ్ గురించి సార్ గారు బురితో ఏంటన్నా దాని పేరు, వెజ్ బురితో, వెజ్ బురితో ర్యాప్, ఈయన రోటీ అన్నమా అంటున్నాడు. ఓకే అండి,
రైస్ పెట్టారు బ్రో, రైస్ ర్యాపంట, రైస్ ర్యాపంట చాలా బాగుంది. అండ్ అదే అడగండి అందరూ. మీరు ఆ బౌల్ కూడా తిన్నారు? అక్కడ బౌల్ అదే, దాని పేరు తెలియదు. నేను చెబుతాను అండి, ఏంటి బ్రో అది? బురితో ఫ్రమ్ వెనిస్ సేయింగ్ బెరిట్ 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 కాదు బురితో బురితో. నాకైతే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా నచ్చేసింది. ఇది ఎక్కడ ఉందో కింద లొకేషన్ కూడా నేను మెన్షన్ చేస్తానండి, అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను. ఇది ఎక్కడో లేదండి బాబు, మన డిఎల్ఎఫ్ దగ్గరే ఉంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఇస్తాను. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో కలుస్తానండి. అప్పటిదాకా మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే 19th పారిజాతం పర్వం చూసేయాలి. డన్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ.